హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఈ రోజైతే మా ఇంటి బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సో హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అంతా క్లీన్ చేసిన తర్వాత షూట్ చేశాను దీనికి ముందు ఉన్న క్లిప్ కూడా ఉంది కాకపోతే ఈ వీడియోలో యాడ్ చేయలేదు నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది ఆ గజిబిజి అంతా ఎందుకులే అని చెప్పేసి క్లీన్గా ఉండి పని అంతా అయిపోయాక ప్రశాంతంగా అట్లా అరౌండ్ పదో పదకొండవ దాటినట్టుంది బయటకు వచ్చినప్పుడు షూట్ చేసిన క్లిప్ ఇది సో మెయిన్ టాస్క్ ఏంటంటే మా ఇంట్లో రూమ్కి ఒక బెడ్ ఉండడం వల్ల ఆ బెడ్ బెడ్ మీద ఉన్న పిల్లోస్ ప్రాపర్గా ఉండడమే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో వాటన్నిటిని సర్దేశాను అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం బయలుదేరి వెళ్ళినా కూడా న్యూ ఇయర్కి ఎవ్రీథింగ్ ప్రాపర్గా క్లీన్ చేసుకుని వెళ్ళాను కాబట్టి ఇల్లు నాకేం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు సో ఈ ఇయర్ న్యూ టీటీడీ క్యాలెండర్ అనమాట డైరీతో పాటు ఇచ్చారు తెలిసిన వాళ్ళు అండ్ ఇంకా వచ్చిన తర్వాత నిన్నైతే ఎంత నీరసంగా ఉందంటే అసలు పని చేయలేక ఏదో వండి అక్కడే తొక్కలు ప్లేట్లు అన్నీ వదిలేసేసాను సో వాటన్నిటిని కూడా నెక్స్ట్ డే మొత్తం అన్నీ కూడా డిష్ వాషర్లో పెట్టేసి క్లీన్ చేసి కొంచెం డ్రై అవుతాయి అని టేబుల్ మీద పెట్టాను ఇంకా బెడ్స్ ఇవన్నీ కూడా మనం న్యూ ఇయర్కే బెడ్స్ మార్చాము కటెన్స్ చేంజ్ చేసాము కాబట్టి కొంచెం బ్రైట్గా ఇల్లు కూడా నీట్గా ఉంది కిటికీలు అన్నీ దుమ్ము దుడి దులుకునే వెళ్ళాము కదా సో అది నాకు డబల్ పని అనిపించలేదు మామూలుగా డస్ట్ ఉంటే ఇంకా ఇన్ని రోజులకి ఇంకా ఎక్కువై మనకి పని ఎక్కువ అనిపించేది బట్ ఎవ్రీథింగ్ ప్రాపర్ డీప్ క్లీన్ చేసుకుని వెళ్ళాం కాబట్టి పైపైన శుభ్రం చేసుకోవడం పెద్ద కష్టం అనిపిల్ల అన్నీ ఎక్కడికి ఉండాల్సిన నీట్గా ఉన్నాయి కదా సో చాలా టైం పట్టింది కొంచెం ఓపిక తెచ్చుకోవడం తినడం డ్రెస్ తీసుకోవడం చేయడం అలా చేసి ఫైనల్గా ఇల్లంతా కూడా సెట్ చేసేసాను అయితే ఎవ్రీథింగ్ సెట్ చేశాను కాబట్టి కూల్గా ఉందనమాట మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మన ఇంటి పనులు మనం చేసుకోవచ్చు ఎక్కడ ఉండాల్సినో అక్కడ ఉన్నాయి ఎక్కడ సర్దాల్సినో అక్కడ తీసి అన్నెసెసరీ థింగ్స్ కూడా తీసేసాను పనిలో పనిగా అంటే కొన్ని మనం స్థలం లేదని అలా పెట్టిన వాటిని కొన్ని మంచం కింద ప్యాకింగ్ చేసేసి తోసేసాను అనమాట సో కిచెన్ కూడా ఎవ్రీథింగ్ క్లీనే ఉంది ఎవ్రీథింగ్ డీప్ క్లీన్ చేశాను అండ్ మీకు ఇందాక చెప్పాను కదండి సో వ్యాక్యూమ్ క్లీనర్ ఉండడం వల్ల కొంచెం డస్ట్ ఊరికే ఇక్కడ అక్కడ లేసి ఎక్కువ కాకుండా ఈజీగా చేసేసుకోగలిగాను మీకు తర్వాత క్లీన్ చేసేటప్పుడు చూపిస్తాను అండ్ ఇంకా కిచెన్ పార్ట్ అయితే ఇగోండి జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా కొన్ని గిన్నెలు అక్కడ పెట్టి ఉంచాను అంతే మొత్తం స్టవ్ ఇవన్నీ కూడా తుడిచేసి కొద్దిగా కిచెన్ అప్లయన్సెస్ కూడా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను కాకపోతే వరి అయింది ఒక్కటే పార్ట్ అండి బయట ఉన్న ప్లాంట్స్ నేను డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మన బాల్కనీలో పెట్టాను మళ్ళీ అవి బయట పెట్టలేదు అనుకోకుండా సడన్గా వెళ్ళాల్సిన రావడం వల్ల ప్రయాణం వల్ల వెళ్ళిపోయాను అనమాట వాటిని బయట పెట్టలేదు అయ్యో ఈ చెట్లు లోపలే ఉండిపోయినాయి బయట ఉంటే వాచ్మెన్ కూడా వాటర్ అని బాధపడ్డాను కానీ అవి చక్కగా ఫ్రెష్గా అలాగే ఉన్నాయి మరి ఆల్మోస్ట్ ఇరవై రోజులు నీళ్ళు పోయిపోయినా పది పదిహేను రోజులపైనే ఇంత ఫ్రెష్గా ఉండడం చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను ఎవరు వాటరింగ్ చేయకపోయినా కూడా అవి చెట్లు అలా బాగున్నాయని చాలా హ్యాపీ అనిపించింది సో ఇప్పుడైతే ఇంకొక ఆ విషయం మీతో షేర్ చేయాలండి అదేంటంటే ప్రజెంట్ మనకి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనేది లైవ్ ఉంది సో మీకు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్రాండ్స్ మీద ఉంటుంది హ్యాపీగా షాపింగ్ చేసుకోండి సేమ్ డే డెలివరీ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ టాప్ బ్రాండ్స్ గ్రేట్ ప్రైజెస్ తోటి మనకి వన్ ల్యాక్ ప్లస్ లేటెస్ట్ స్టైల్స్ ఉన్నాయి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి కాబట్టి నేను మీకు కొంత కలెక్షన్ అనేది షేర్ చేస్తాను సో మంచి డీల్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోండి అమెజాన్లో డీల్స్ ఉన్నప్పుడైతే మనకు మంచి డిస్కౌంట్ ప్రైజెస్లో వస్తాయి కదా ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూసేసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అమెజాన్లో మనకి కొన్ని మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి కదండి సో బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ మీద మంచి సేల్ అయితే రన్ అవుతుంది దా సేల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓ నేను అమెజాన్లో తీసుకున్నటువంటి కొన్ని ప్రొడక్ట్స్ మీతో షేర్ చేస్తానండి ప్రజెంట్ మనకి అమెజాన్లో సేల్ అనేది రన్ అవుతుంది కాబట్టి బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ మీద లాట్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉన్నాయి సో డిస్కౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను అలాగే నా దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను మీకు కావాలంటే ఆ లింక్స్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోండి ఫస్ట్ నాకు బాగా నచ్చినటువంటిది ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి అంటే ఫస్ట్ నాకు బాగా నచ్చినటువంటి ప్రోడక్ట్ వచ్చేసి ఈ యొక్క మంచి మేకప్ బాక్స్ అండి ఈ మేకప్ ఆర్గనైజర్ సో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది లేదంటే ట్రావెలింగ్లో మనం పెట్టుకున్న అన్నీ కూడా గజిబిజిగా అయిపోకుండా దీంట్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ట్యూబ్స్ లాంటివన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు ఇలాగా సైడ్ పోవచ్చున్నాయి ఈ వీటిలో కూడా చిన్న చిన్న సైజులో ఉన్నటువంటి బాటిల్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు వీటిని కొంచెం మనం ఇట్లా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే దాన్ని తీసేసి ఇంకొంచెం స్పేస్ పెద్దగా చేసుకోవచ్చు లేదు ఎక్కడైనా పార్టీషన్ చేసుకోవాలంటే ఇదే పీస్ ఇక్కడ పెట్టేసేసి కూడా కొంచెం ఎక్కువగా ఉన్నదాన్ని సరి చేసుకోవచ్చు అనమాట సో మనకు తగినట్టుగా వీటిని చిన్న చిన్న వాటిని ఇంటర్చేంజ్ చేసుకుని సైజు మన వస్తువులు తగినట్టుగా మార్చుకోవచ్చు అండ్ మంచి బ్యూటిఫుల్ పీచ్ కలర్లో చాలా చాలా బాగుంటుంది ఈ కలర్ దీంట్లో అదర్ కలర్స్ కూడా ఉంటాయి కానీ ఇది కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట సో నేను అందుకని ఇది చూస్ చేసుకున్నాను అండ్ దీని తర్వాత ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ ట్రావెలింగ్లో మనకి కొంచెం ఎక్కువ వస్తువులే ఉంటాయి అండ్ ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు అని అవి అని ఇవన్నీ ఛార్జర్లు పవర్ బ్యాంకులు అన్నీ కొంచెం హ్యాండీగా పెట్టుకోవాలి కాబట్టి ట్రావెలింగ్ చేసేటప్పుడు ఊరికి ఊరికే మనం లగేజీ బ్యాగ్ నుంచి తీలేం కదా సో అందుకని చెప్పేసి నేను ఇంతకుముందు చిన్న బ్యాగ్ మెయింటైన్ చేసేదాన్ని ఇవన్నీ ఎక్స్ట్రా యాక్సెసరీస్ పెరిగిపోయేసరికి పెద్ద సైజే తీసుకున్నాను ఇది కలర్ కూడా చాలా చాలా బాగుంటుందండి కాంబినేషన్ అనేది మీకు నేను చూపించే వాటి అన్నిటి కూడా స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను చూడండి మంచి డీసెంట్ సైజు మనం బయటకు ట్రావెల్ చేసేటప్పుడు వేసుకోవడానికి శారీ మీద డ్రెస్సెస్ మీద నీట్గా చూ ఉంటుందన్నమాట చూడడానికి మంచి కా కలర్ కాంబినేషన్ సో ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం లేడీస్ వాకింగ్ చేయాలనుకున్న బయట మనం ఏదైనా ఎక్సర్సైజెస్ అలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క షూస్ బాగుంటాయండి రీజనబుల్ ప్రైస్లో చాలా లైట్ వెయిట్ మనకు అసలు బరువే అనిపించవు సో తక్కువ వెయిట్ తోటి ఉంటాయి మంచి గ్రిప్ కూడా ఉంటుంది మనకి జారిపోవడం అట్లా ఏముండదనమాట సో మంచి గ్రిప్ తోటి వీటితోటి మనం బయట షూ వాకింగ్ చేసుకోవడానికి కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా చేసుకోవడానికి మంచిగా హెల్ప్ అవుతుంది సో ఇదొకటి నాకు బాగా యూజ్ అయింది అండ్ ఇవి అవుట్డోర్కి యూజ్ చేసుకుంటాము ఇండోర్గా నేను ఇండోర్గా నేను ఈ చెప్పలు యూజ్ చేస్తానండి ఇవి కూడా మంచి గ్రిప్ ఉంటాయి అలాగే మనకి ఇక్కడ లైట్గా బబుల్ బబుల్గా ఉంటుంది కదా సో దీనివల్ల మనం నడిచేటప్పుడు కొంచెం ప్రెషర్ పడి మనకి బ్లడ్ సర్కులేషన్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట ఇంట్లో వాడుకుంటాం కాబట్టి అంత తొందరగా మరిగిపోవండి చాలా రోజులు వాడుకోవచ్చు సో ఇవి కూడా ఇంట్లో మనము మామూలుగా వంట దగ్గర చేసేటప్పుడు ఎక్కువసేపు నిలబడతాం కదా కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్పేసి అందుకని యూస్ చేస్తాను మనం బయటకు కూడా వాడుకోవచ్చు కానీ కొంచెం అణగినట్టుగా అయిపోతాయి ఇంట్లో ఇంట్లో అయితే చాలా రోజులు మనము కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే జ్యువెలరీ సెక్షన్లో మనము హాఫ్ శారీ కానీ ఎక్కువగా ఈ పండగ సీజన్కి హాఫ్ శారీ అలాంటివి వేసుకుంటూ ఉంటారు కదా సో వాటికి కానీ లేటెస్ట్ లాంగ్ గౌన్స్కైనా ఈ యొక్క లీఫ్ డిజైన్ ఉన్నటువంటి హిబ్బెల్ట్ చాలా బాగుంటుంది నార్మల్గా హిప్బెల్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ వస్తుంటాయి కానీ ఇదేంటంటే లీవ్స్ డిజైన్లో రావడం వల్ల మనం వేసుకునే డ్రెస్ అయినా ట్రెడిషనల్ వేర్ అయినా శారీ అయినా మంచి లుక్ వస్తుంది సో ఇదొకటి అండ్ ఇంకొక జ్యువెలరీ కూడా నేను చూపిస్తాను మీకు అది కూడా చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ మీద పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ శారీ కానీ హాఫ్ శారీ కానీ అది కూడా మీకు చూపిస్తాను చూడండి సో అదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అండ్ నేను చూపించిన వాటిలో మీకు ఏమైనా కావాలంటే లింక్స్ నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్